కొడిమేళ మండలం జైక్యాల కరీంనగర్ ప్రధాన రహదారి పొడూరు వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి 15 ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి కొందరికి మాత్రమే చేసి రైతులందరికీ రుణమాఫీ చేసినట్లు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పాల్గొని రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ధర్నాని విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కృష్ణారావు, నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు బొడ్డు రమేష్, తిరుపతి నాయకులు లింగాగౌడ్, రాజ్పాల్, బీరయ్య, కొత్తూరు స్వామి, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా, కొర్రీలు లేకుండా రుణమాఫీ చేయాలని ఇవాళ రైతులతో కలిసి రాస్తా రోకో ధర్నా చేయడం జరిగింది. ఇదే నవంబర్ మాసంలో, అక్టోబర్ మాసంలో, సెప్టెంబర్ మాసంలో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ కూడా వరంగల్ డిక్లరేషన్ చేసి మరి రైతులందరికీ కూడా కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి 1 లక్ష రూపాయల రుణాన్ని తీసుకోండి, మా ప్రభుత్వం డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేస్తుంది, డిసెంబర్ 9 నాడే మరి మేము రుణమాఫీ మీద, 2 లక్షల రుణమాఫీ మీద సంతకం చేస్తాం. రైతులందరూ కూడా ఇప్పుడు 1 లక్షనే తెచ్చుకున్నారు, ఇప్పుడు 2 లక్షలు తెచ్చుకొని వెంటనే పోయి 2 లక్షలు తెచ్చుకున్నాక మేము రాగానే మా ప్రభుత్వం ఏర్పడగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసి, దగా చేసి, పచ్చి అబద్ధాలు చేసి ఇవాళ డిసెంబర్ నుంచి ఇవాళ ఆగస్టు మాసానికి వచ్చినాం. లాస్ట్కు చాలా గడువులు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అంటే మరి పబ్లిక్ కూడా ఏం అర్థమవుతలేదు.